నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు, నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు, ఈటీడీఈఓ జె శ్యామలరావు వెల్లడి. తిరుపతి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్కు అభివృద్ధి, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పురోగతి పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి. సూళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విద్యార్థినులతో సహపంక్తి భోజన. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చిత్తూరు డిఎంఎండ్హెచ్ఓ ప్రభావిత విజ్ఞప్తి. ఇక వార్తలోని వివరాలు. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీఈఓ జె శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ కేఎంఎఫ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈఓ జె శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేటు ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులోని సిబ్బందికి మైసూరులో శిక్షణ ఇస్తున్నామన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలనే దానిపై దిశానిర్దేశం చేసిందన్నారు. కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోవడం లేదని, అలాగే కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షలో నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు. కొత్త టెండర్ షరతు ప్రకారం డైరీలు నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్తో వెన్నను పక్వానికి తీసుకురావాలన్నారు. ఇంకా డైరీలు కావాల్సిన రుచిని పొందడానికి వెన్నను 120°C లో 2 నుండి 5 నిమిషాల పాటు వేడి చేయాలని చెప్పారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్ నందిని నెయ్యిని ఆమోదించి నేరుగా కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈఓ వివరించారు. అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో, బెంగళూరు, వేలూరులోని సమాచార కేంద్రాల్లో 2 సెప్టెంబర్ 50,000, 3 సెప్టెంబర్ 13,000, 4 సెప్టెంబర్ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈఓ తెలిపారు. కావున భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈఓ పద్మావతి, నందిని డైరీ లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి టీటీడీలో ల్యాబొరేటరీ అనేది సరిగ్గా లేదు. అంటే ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి. కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు చాలా సంవత్సరాల నుంచి. దీనివల్ల ఏంటంటే సప్లయర్స్ కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుని టెండర్లో పార్టిసిపేట్ చేసి మంచి సప్లయర్స్ వాళ్ళని బయటకు పంపించేసి తక్కువ రేట్లకి సప్లై చేయడం, దానికి క్వాలిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటుగా టీటీడీకి బయట ల్యాబ్స్, అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ, వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణం ఏమో తెలియదు కానీ పంపించలేదు. దానివలన క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. దానివలన లడ్డు నాణ్యత తగ్గడం, రుచి తగ్గడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతవరకు అవి ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అని తెలియాయి. దాని తర్వాత ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో
ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. సూళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యా బోధన బాగుందని, విద్యార్థినులు శ్రద్ధగా చదవాలని సూచిస్తూ, పారిశుధ్యం మెరుగుపడాలని, డ్రైనేజీ సక్రమంగా ఉండేలా ఉన్న రక్షిత త్రాగునీటికి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థినులు కలిగిన పదవ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన కలిగిన 1,050 మంది విద్యార్థినులు ఉన్న గురుకుల పాఠశాల ఇది అని, ఇందులో విద్యా బోధన బాగుందని, గత సంవత్సరం 98% సాధించారని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ను త్వరితగతిన వినియోగంలోనికి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారికి సూచిస్తూ, గురుకుల పాఠశాల డ్రైనేజీ త్రాగునీటి ఏర్పాట్లపై పెండింగ్లో ఉన్న నాబార్డు నిధులతో కట్టిన మరుగుదొడ్లను వినియోగంలోనికి తీసుకునేలా నిధులు, అంచనాలు తయారు చేసి సమర్పించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కిచెన్లో పరిసరాలు పరిశుభ్రత తక్కువగా ఉందని, మెరుగుపడాలని ఆదేశించారు. డోక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆహారం శుచిగా, నాణ్యతగా, రుచిగా ఉందని తెలిపారు. మెను పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. స్టోర్లో స్టాక్ పరిశీలించారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ, విద్యా బోధన టీచర్లు బాగా చేస్తున్నారా అని ఆరా తీశారు. బాటనీ, జువాలజీ, గణితం సబ్జెక్టులపై విద్యార్థినులతో పలు అంశాలపై అడిగి తెలుసుకుని అభినందించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు సూచిస్తూ, చురుగ్గా ఉండాలని, చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులకు సూచిస్తూ, పిల్లలకు సబ్జెక్టుపై గ్రూప్ స్టడీస్ పెట్టాలని, 10th ఇంటర్ పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం మున్సిపాలిటీ నుండి రక్షిత త్రాగునీరు అందుతోందని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ అంశాలు త్వరితగతిన పరిష్కరిస్తామని, దీనికోసం అధికారులకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో మొక్కను కలెక్టర్ నాటారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రేచల్ వణి, సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయ డిఏఓ రవికుమార్, పీడీటీ పవన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. గర్ల్స్ స్కూల్ ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ ఉంది. ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత, ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది. భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది, కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉండుంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత, వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు. వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది. సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా, బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఇదంతా. సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో 10th క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా 98% ఉత్తీర్ణత వచ్చింది, అంటే విచ్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో. బుధవారం ఉదయం తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పురోగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, తిరుపతి రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నామని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో 2 ఏళ్ల క్రితం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేశారు. 300 కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలియజేశారు. ఇప్పటికే సౌత్ బ్లాక్ పూర్తయిందని, ఈ డిసెంబర్ నాటికి తిరుపతి యాత్రికులు, ప్రయాణికులకు అందుబాటులోనికి వస్తుందన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు నార్త్ బ్లాక్ పనులు చేపట్టనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మధ్య అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు రోప్వే నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 2,000 మంది రోప్వే ద్వారా వెళ్లేలా ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. రేణిగుంట రైల్వే స్టేషన్ 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. రేణిగుంట గూడూరు మధ్య 3వ రైల్వే ట్రాక్ అందుబాటులోనికి తీసుకువస్తున్నామని తెలిపారు. రేణిగుంట చెన్నై మధ్య డబుల్ లైన్ పనులకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. మన్మూలల నుంచి ఇక్కడికి అనేక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మరీ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మరీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది. దాదాపుగా 1 సంవత్సరానికి 6 కోట్ల మంది యాత్రికులు తిరుపతిని దర్శిస్తున్నారు. వాళ్ళందర ప్రయాణాలకి అనుగుణంగా చాలా సొఫెస్టికేటెడ్గా ఓల్డ్ క్లాస్ ఎమినిటీస్తో
తిరుపతి రైల్వే స్టేషన్ని రీమోడర్నైజ్ చేయడానికి అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఆయన ఢిల్లీ వచ్చిన ప్రసారి రైల్వే మంత్రి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు. తిరుపతి ప్రాధాన్యత దృష్ట్యా తర్వాత మేమంతా గట్టిగా కలిసికట్టుగా ఫాలోఅప్ చేసి 2022లో ఈ పనులు ప్రారంభించాలని మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజుకి దాదాపుగా 55% పనులు పూర్తయ్యాయి. సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక బ్లాక్ అక్టోబర్కింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రెయినీ సీజను ఇవన్నీ ఉన్నా కూడా ఒక 15 రోజులు అటు ఇటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా G+3 స్టోరీ బిల్డింగ్ ఒక బ్లాక్ రాబోతుంది. దీంట్లో అధునాతన సౌకర్యాలతో దాదాపుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీని తర్వాత మనకు త్వరలో రాబోయే బస్ టెర్మినల్ నుంచి కూడా స్కైవే ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి కనెక్ట్ చేయబడుతుంది. దాని తర్వాత రాబోయే రోప్వేకి కూడా అనుసంధించబడి అలిపిరికి దాదాపుకు 1 గంటకి 2,000 మంది ప్రయాణికులు చేరుకునే విధంగా ఒక రోప్వేను కూడా డిజైన్ చేస్తున్నాం. ఆ ప్రతిపాదన కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది ఇప్పటికే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభించామని, బీజేపీ సామాన్యులను సైతం నాయకులను చేసిందని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన జిల్లాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు విష్ణువర్ధన్ రెడ్డి. నేరుగా వచ్చి విజయవాడ చూడకుండానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదని తెలిపారు. 12,000 మంది ఎన్ఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి బెజవాడ ప్రజలకు తోడుగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక చెరువుల కబ్జాలే ఈ విపత్తులకు ప్రధాన కారణమని ఆరోపించారు. వరద ప్రభావం తగ్గిన 90 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక. అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయ సాధన ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన రాజకీయ పార్టీగా తయారు కావడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరో 40 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నుంచి పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనకు ఈ వరదలు ఒక సవాల్ లాంటిది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన మా ప్రభుత్వం అండగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా చేయూతనిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో వరదలు సహాయానికి సంబంధించిన విషయంలో ఆర్థికంగా నిధులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు కేంద్రం అనేక విషయాల్లో మాట్లాడుతుంది. భారత ప్రధానమంత్రి సైతం ప్రతిరోజు కూడా ఆంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విచ్చేశారు. వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ స్వాగతం పలికారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దీపారాధన సేవలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ పలకే సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకులు మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తేశ్వర ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. శ్రీకాళహస్తిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తిలోని సరస్వతి ఆడిటోరియంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరగాలని, సభ్యత్వ నమోదు ప్రక్రియపై పోలింగ్ బూత్ కార్యకర్తలకు, గ్రామాల ఇన్ఛార్జీలకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, వేద హోదాలో ఉన్న నాయకులు తదితరులకు ప్రాథమిక సభ్యత్వం నమోదు చే విధానాన్ని వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 8800002024 గురించి, నమో యాప్ ద్వారా నమోదు గురించి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి సభ్యత్వం స్వీకరించి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రంలో పురంధేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని, దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, గ్రామాలలోని బూత్ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి అన్ని బూతులలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 2వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, పెద్దలు అమిత్ షా గారు వారి నేతృత్వంలో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయిపోయినాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభం అవుతా ఉంది. ఎందుకంటే వరదల కారణంగా 2 రోజులు వాయిదా వేయడం జరిగింది. మరి వరదలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ రోజు నుంచి మరి రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా కాదు ఈ పార్టీ ఉన్నది, దేశంలో దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజల కోసం, 140 కోట్ల మంది ప్రజల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే నీతి నిజాతి పార్టీ ఏదైనా ఉన్నది భారతదేశంలో, ప్రపంచంలోనే ఒక్క భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు అందరూ కూడా ఆకర్షితులు కండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశంలో ఎలా ఉంది మనం అందరం కూడా చూద్దాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా మరి ఉమ్మడి ప్రభుత్వం ఉంది, మరి 3 పార్టీల కలయికతో ఈ రోజు ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. దీనందరూ కూడా మనం అర్థం చేసుకోవాలా? కోట్లాది రూపాయలు రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈ రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఏర్పడింది అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా 8800002024 ఈ నంబర్కి మీరు డైల్ చేస్తే మీ మొబైల్ నుంచి మరి ఖచ్చితంగా అది వెంటనే మరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మనకి మెసేజ్ వస్తుంది, నువ్వు సభ్యుడు అయినావని చెప్పి. దాన్ని ఫిలప్ చేసి పూర్తిగా పెడితే ఒక ఐడెంటిటీ కార్డు కూడా నీకు వస్తుంది. కాబట్టి దయచేసి అదే రకంగా ఇది పూర్తయిన తర్వాత మరి యొక్క పార్టీ బుక్ కూడా, అంటే దీంట్లో ఈ పుస్తకంలో మనము సభ్యుడి పేరు, వారి పూర్తి డీటెయిల్స్ కూడా రాసి రాయాలి. ఇది వేక్ గాను ఫేక్ గా చేసే సభ్యత్వం కాదు, ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగేటటువంటిది. వీరందరూ కూడా మరి ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాళహస్తి పట్టణంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా దిశానిర్దేశం మరి చేయడం జరిగింది చెప్పి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి భారత్. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం
ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని, ఎక్కడా కుటుంబ పాలనకు అవకాశం లేదని టీడీపీ నాయకులు అన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కుమార్తె, కుమారుడు, అత్తతో సహా కుటుంబ సమేతంగా పెత్తనం చేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలపై కుటుంబ పాలన అంటూ బురద జల్లడం తగదని టీడీపీ నాయకులు, పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు ఆక్షేపించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన పార్టీ నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఎక్కడా అవినీతి అక్రమాలు చోటు ఉండదని, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 100 రోజులు కూడా గడవక ముందే శ్రీకాళహస్తిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు. బొజ్జల కుటుంబం ఎక్కడా కూడా పాలనలో జోక్యం చేసుకోవడం లేదని, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ప్రజాపాలన అందించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే, ఆయన కుమార్తె, కుమారుడు, అత్త, బామర్ది సహ కుటుంబ సమేతంగా పాలనలో జోక్యం చేసుకుని పెత్తనం చలాయించారని దుయ్యబట్టారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, పాపిరెడ్డి, కామేష్ యాదవ్, మిన్నల్ రవి, సుబ్బయ్య, కాసరం రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పత్రికలలో కుటుంబ పాలన జరుగుతున్నది అని, ఈ కుటుంబ పాలన చేసిన వాళ్ళు గత 5 సంవత్సరాలుగా అవినీతి అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. గంగి సుబ్బరామరెడ్డి గారి కాడ నుంచి, గోపాలకృష్ణారెడ్డి గారి కాడ నుంచి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దగ్గర నుంచి నీతి నిజాయితీకి మారుపేరేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి దౌర్జన్యాలు ఇవన్నీ మేము చేసిన పాపం లేదు, ఎవరికి లేదు. కాళహస్తి నియోజకవర్గ ప్రజలు ఎవరు అడిగినా కూడా చెప్తారు. కాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రధాత ఎవరు అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా పరిపాలించాడే గానీ ఎక్కడ కూడా ఒక్క పైసా తాకిన దాఖలాలు లేవు అనేది కాళహస్తి నియోజక ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజు దాదాపు 80-90 రోజులు అవుతున్నది పరిపాలన మాది తెలుగుదేశం పార్టీ ఏర్పడి. ఈ రోజు గుడి ఎంత అభివృద్ధి చెందిందో కాళహస్తి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాళహస్తి పట్టణంలో 5 సంవత్సరాలుగా కాలువలు మట్టితో నిండిపోయి, సిల్ట్తో ఇండ్ల వర్షాలు పడితే ఇండ్లలోకి నీళ్లు వచ్చేటివి. ఈ రోజు వచ్చిన 2 నెలల్లోనే దాదాపు 50 లక్షలు పెట్టి సిల్ట్ తీయటం కూడా జరిగింది. గత 80 రోజులుగా అభివృద్ధి జరిగిందా లేదనేది అందరి ప్రజలకి కళ్ళటిదని కనిపిస్తా ఉంది. మున్సిపాలిటీలో కూడా ఈ డ్రైనేజ్ కాలువలన్నీ కూడా క్లీన్ చేయటం, హాస్టల్లు డెవలప్ చేయటం, సో అదే విధంగా ఇంకెక్కడన్నా చిన్న చిన్న సమస్యలున్నా కూడా ఏ మండలాల్లో ఉండి పరిష్కరిస్తూ పోతా ఉంటే అన్ని జరుగుతున్నాయి. అవి వదిలేసి ఎవరైనా ఎక్కడైనా కుటుంబ పాలన జరిగింది, ఇంకోటి జరిగింది అనేది అవాస్తవ వార్తలు. ఇది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఉండింది, ఎలక్షన్ లో ఉన్నారు, రిష్టం బోర్డు ఉండింది, 100 కిలోమీటర్లు తిరిగినారు, అన్ని ఊర్లు తిరిగారు, ఇల్లు తిరిగారు, డోర్ టు డోర్ తిరిగారు, అంతా పనిచేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడైనా అధికారికంగా వాళ్ళు ఎక్కడ పాల్గొన్నది లేదు. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు చూసుకుంటున్నారు, అంత తప్ప వేరేది ఎక్కడా జరిగింది లేదు. కాకపోతే రకరకాలుగా ట్రాన్స్ఫర్లు జరిగింది, ఇంకో దాంట్లో వచ్చి ట్రాన్స్ఫర్లు అసలు ఇంతవరకు అవనే 15వ తేదీ పోస్ట్పోన్ చేసినారని ఒకటి. అదేదన్నా ట్రాన్స్ఫర్లు ఉన్నా కూడా స్వచ్ఛందంగా ఏదన్నా ఇబ్బంది పడి ఉంటే గతంలో ఎవరన్నా పేర్లు లేండి, వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే మార్చుకుందాం నిజంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేశారు కాబట్టి అరాచకాలకు సంబంధించి ఎవరైనా ఆఫీసులు ఉంటే లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగినారు. ఆ లిస్టు తీసుకున్నారు, పై అధికారులు పంపిస్తామన్నారు. అంత తప్ప ఇంకెవరు ఇక్కడే స్వచ్ఛందంగా ఎవరైతే వాళ్ళ గ్రామంలో ఇబ్బంది పడి ఉంటారో వాళ్ళనే వచ్చి చెప్పన్నారు. అంత తప్ప ఇంకోటి ఏమీ లేదు. రోజులకి అధికారులు మార్చడంలో గానీ ఎటువంటి భూ కబ్జాలకు గానీ ఎటువంటి దీనికి గానీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొనలేదు. అందరికి అధికారం ఇచ్చాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి డిఎల్ఎల్తో సహా మీరు చెప్తే నేను చేస్తానని అట్ట మార్చేరుకుంటే 36 సంవత్సరాలు ఆయన గెలవడు, ఇప్పుడు 43-5 వేలతో ఈయన గెలవడు. ఇది బొజ్జల కుటుంబం కున్న ప్రఖ్యాత గాంచిన. ఇంకెప్పుడైనా సరే బొజ్జల కుటుంబం మీద నింద వేయాలనుకుంటే వెనక ముందు ఆలోచించి వేయండి. జై హింద్. అమరావతి, విజయవాడలో వరదల బీభత్సంతో కష్టాలు పడుతున్న నిరాశ్రయులకు 3,000 మందికి అన్నదానం చేసి వారి ఆకలి తీర్చామని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు బాలాజీ, కలాం ట్రస్ట్ అధ్యక్షులు సిరివెల్ల భాష, వే ఫౌండేషన్ అధ్యక్షులు అంకయ్య తదితరులతో కలిసి రమేష్ నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకుని తాము స్పందించి రాజకీయాలకు అతీతంగా విజయవాడ ఆటోనగర్, రాజరాజేశ్వరి ఆలయం తదితర ప్రాంతాలలో పర్యటించి నిరాశ్రయులకు భోజనం, వాటర్ బాటిల్స్ అందించామని తెలియజేశారు. సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది.
వాటిలో భాగంగా ముఖ్యంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఒక హుద్హుద్ తుఫాను కానీ ఒక తితిలి తుఫాను కానీ 3 సంవత్సరాల క్రిందట తిరుపతిలో మీకు అందరికీ తెలుసు చాలా వరదలు రాజంపేట అన్నమయ్య దగ్గర కూడా 100 మంది వాష్అవుట్ కావడం జరిగింది. అప్పుడు కూడా అలా అదేవిధంగా 4 రోజుల నుంచి చూస్తుంటే నా హృదయం ద్రవించి కకావికలమైపోయి గమ్మున ఉండలేక ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిలువెత్తు నీళ్ళల్లో రిస్క్ అయినా కూడా దిగి అక్కడ బోట్లో పోయి రిస్కులు తీసుకొని చేస్తూ ఉంటే అందరూ ఒక్కరిని కాదు నేను వీళ్ళను ప్రోత్సహించి కలాం ట్రస్ట్ భాష వే ఫౌండేషన్ అంకయ్య ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మన బాలాజీ ప్లస్ మురిమేకల దేవరాయలను ప్రోత్సహించడము వాళ్ళు కూడా సన్నద్ధం కావడము మొన్న రాత్రి విజయవాడకి ఎక్కించడం జరిగింది. బస్సులో పడుకొని వెళ్ళి వాళ్ళు నిన్న మార్నింగ్ నుంచి ఏ విధంగా కష్టాలు పడ్డారు ఎలా కష్టాలు పడినా కూడా సక్సెస్ఫుల్గా దాదాపు 3-4 వేల మందికి ఏ విధంగా అన్నం పాకెట్లు ఫుడ్ పాకెట్లు నీళ్లు అన్నీ ఇవ్వడము జరిగింది. ఈ అందరికీ ఇది చెప్పడం ఏమంటే మన సోటి మానవులకు ఎవరెవరికి వీలైనంత వాళ్ళు ఇచ్చేందుకు ముందుకు రమ్మని అందరినీ ప్రార్థిస్తూ అందరికీ నమస్తే. తదితర అన్ని కూడా ఒక వాహనానికి మేము ఎక్కించుకొని అక్కడున్నటువంటి పెదలంక కావచ్చు తర్వాత రాజరాజేశ్వరి కాలనీ ఆటో నగర్ కొన్ని కొన్ని పరిసర ప్రాంతాలు చూసినప్పుడు మాకందరికి కూడా హృదయ చాలా ద్రవించుకొని పోయిందనమాట. చాలా బాధాకరమైంది. అక్కడ ఉన్నటువంటి చంటిపిల్లల తల్లులైతేనేమి వృద్ధులైతేనేమి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆకలి కోసమని నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక మేము దాదాపు నిన్న రాత్రి 10 గంటల వరకు సేవా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం తిరుపతికి వచ్చాము. ఇక్కడ మరికొందరు మందిని ప్రోత్సహించి వారిలో కూడా ప్రేరణ కల్పించి మళ్ళీ ఇంకొకసారైనా అక్కడికి వెళ్ళి వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుకెళ్లాలని చెప్పేసి మళ్ళీ రావడం ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతోంది. మనకు విజయవాడలో ముంచెత్తినటువంటి వరదలు చూసి వారు చాలా బాధపడి చాలా మాతో అంతా కూడా పంచుకొని ఖచ్చితంగా మనం కూడా మన వంతుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉందని అక్కడకు అవసరమైనటువంటి భోజన ప్యాకెట్లు కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు వాటన్నింటిని కూడా సమీకరించుకొని 2 వాహనాల్లో రెండు వైపులకు కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విచారకరమైనటువంటి పరిస్థితులు మేము గమనించడం జరిగింది. మోకాటి లోతు పైగా నీళ్లు ప్రతి చోట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్లో దిగి అక్కడి నుంచి ట్రాక్టర్లో కొంత దూరం వెళ్లాల్సి వచ్చింది. ఆ ట్రాక్టర్లో వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా మా పైన మా నెత్తి మీద పెట్టుకున్న ఆహార ప్యాకెట్లన్నింటిని కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహార ప్యాకెట్లు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు వీటన్నింటిని కూడా అందజేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనీసం వాటర్ అందితే కూడా మాకు చాలా సంతోషమైనటువంటి విషయం. మీరు కనీసం వాటర్ అందే విధంగా అయినా సరే మాకు సహాయం అందించండి అని చెప్పడంతో వారికి వీలైనంత వరకు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూడా ఒక 50,000 రూపాయలకు వాటర్ బాటిల్ కొనుక్కొని మళ్ళా బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని వాటన్నింటిని మళ్ళీ తీసుకువెళ్ళి ఆ వాటర్ బాటిల్స్ కూడా వీలైనంత ఎక్కువ మందికి చేరాలి అనేటటువంటి ఆలోచనతో మా రమేష్ నాథ్ గారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఉదారతతో మేమంతా కూడా అక్కడ వెళ్ళి సేవా కార్యక్రమాలు చేపట్టడం. తిరుపతిలోని శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ తిరుపతి నుండి 28వ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు ఆదివారాహి శక్తి రాష్ట్ర అధ్యక్షులు మహారుద్ర వారాహి స్వామి, శివశంకర్ ప్రసాద్, శ్రీరాములు తదితరులతో కలిసి మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతున్న నష్టాలని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లు తెలియజేశారు. 22వ తేదీ మొదటి రోజు జీవకోన ఆలయం నుండి మొదలై నగర పురవీధుల్లో ఈ రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఇదేవిధంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడల మీదుగా చివరకు విశాఖపట్నం చేరుకుంటుందని రథయాత్ర గురించి వివరాలు తెలియజేశారు. భక్తులైతేనేమి ఎవరైతేనేమి అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని సాయంత్రం జరిగే యాగంలో కూడా పాల్గొని అమ్మవారి కటాక్షాలు పొందాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు 1 కోటి చెట్లు నాటాలని చెప్పేసి ఒక సందేశం ఇచ్చారు. దాంట్లో భాగంగా వీళ్ళు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఒక్క ఊర్లో అంటే 7 సెంటర్లు మొత్తం జరుగుతుంది. 7 ఊర్లలో ఒక్కొక్క ఊర్లో 1000 చెట్లు మినిమం నాటాలని అక్కడున్న ఆ ప్రదేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరున్నా కూడా అందులో పాల్గొని ఆ చెట్లు నాటే కార్యక్రమం
వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయించి ఆ చెట్లని పూర్తిగా సంరక్షించే విధంగా చేపట్టాలని నేను ముఖ్యంగా అందరిని వేడుకుంటున్నాను. అందులో అవి మంచి వృక్షాలను నాటుతున్నారు వీళ్ళు, బిల్వ, మారేడు, రాగి, వేప, మర్రి, ఇవన్నీ కూడా మంచి చెట్లు. పర్యావరణం పూర్తిగా పాడవడం వల్ల ఇప్పుడు ఇలాంటి వరదలు, ఇలాంటి దృశ్యాలన్నీ మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ముఖ్య కారణం పర్యావరణ పరిరక్షణ లేకపోవడమే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ మాట్లాడతారు కానీ దానికి ఏం చేయాలో చెయ్యాలా అనే మనసులో అనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 7 రోజులు 7 ప్రధాన పట్టణాల్లో వారాహి రథయాత్ర కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ వారాహి మహారథయాత్ర ఆ పట్టణంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించి సాయంత్రం నిర్దేశించినటువంటి యాగ ప్రదేశానికి చేరుకొని 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ వారాహి మహాయాగం జరుగుతుంది. తదనంతరం తీర్థ ప్రసాదాలు, భోజనాలు ప్రతి పట్టణంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కోసం బిఎల్ఓలు తప్పనిసరిగా వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి సర్వే బాధ్యతగా చేపట్టాలని, ఓటర్ల జాబితాను పరిశీలించి సదర వివరాలను అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలని, ఫోటో అస్పష్టంగా ఉన్న వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారి సత్రం మండలం, నెలబల్లి గ్రామం, హరిజనవాడ, తడ మండలం, కాదలూరు గ్రామం, తడాకండ్రిగిలో బిఎల్ఓలు చేపడుతున్న ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ఇంటింటి సర్వేను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి బిఎల్ఓలకు తగు సూచనలు ఇచ్చారు. ఆగస్టు 20 నుండి బిఎల్ఓలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే చేపట్టి ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టోరియల్ జాబితా, ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం, అలాగే పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అబ్సెంటీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా చేర్చడానికి, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి కోసం సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటరుగా నమోదు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్తం తహసీల్దార్ శైలకుమారి, తడ తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్, ఆర్డీఓ కార్యాలయం డిఏఓ రవి, దొరవారి సత్రం ఎంపీడీఓ రాఘవేంద్ర, డిఎల్డీఓ శేషయ్య, పీడీటీ పవన్ తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో యూజీసీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వవిద్యాలయాల సంస్థాగత అభివృద్ధి మరియు ప్రణాళిక కార్యశాలలో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచ్చేసి విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం వైస్ ఛాన్సలర్ల ద్వారా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే విశ్వవిద్యాలయాల వ్యవస్థలను మరింత బలోపేతం చేసే అంశాలపైన ఆయన వివరించారు. అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పనులు, వాటి పురోగతి అంశాలపైన ఆయనకు వివరించారు. కోలంగి రిజర్వాయర్ గేట్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కేవీబీపురం మండల పరిధిలోని కోలంగి రిజర్వాయర్ను తెలుగుగంగ ఎస్సీ మదన గోపాల్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ త్వరితగతిన రిజర్వాయర్ గేట్ మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అలాగే తెలుగుగంగ కెనాల్ నీరు తిరుపతి పట్టణానికి అందించే ఆఫ్టేక్ పాయింట్ను, కోకోకోలా కంపెనీకి నీరు అందించేందుకు చేపడుతున్న ఆఫ్టేక్ పాయింట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, డిఈ ఆదినారాయణ, తహసీల్దార్ దస్తగిరయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఆర్థోపెడిక్స్కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడ
ఇక్కడికి విచ్చేసి మెరుగైన చికిత్సలు పొందాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు చెప్పారు. బుధవారం ఈవో అధికారులతో కలిసి బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో జే శ్యామలరావు మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. రోగులకు ఓపీ, ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల అమరిక వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోకాలు మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్స్రే, స్కానింగ్, ఓపీ వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు బర్డ్ వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బర్డ్లో అందిస్తున్న వైద్య సేవలను ఈవోకు వివరించారు. తర్వాత బర్డ్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ, డాక్టర్లు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో వివిధ మూలల నుంచి పేషెంట్స్ వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆర్థోపెడిక్ సర్జరీస్, మోకాళ్ళ సర్జరీలు, డిజేబుల్డ్గా పుట్టిన చిల్డ్రను వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగా చేస్తుంది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా వాటి మీద దృష్టి పెడుతున్నాము. అదర్వైజ్ పేషెంట్స్ సంఖ్య, ఓపీ సంఖ్య కానీ, లేదా ఇన్పేషెంట్ సంఖ్య కానీ, సర్జరీల సంఖ్య కానీ, ల్యాబ్ టెస్ట్ సంఖ్య కానీ, ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేసే సంఖ్య కానీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా కూడా దీన్ని బాగా చేయాలని మేము ఆశిస్తున్నాము. టీటీడీ నుంచి దీనికి తగిన సపోర్ట్ అంతా కూడా ఇస్తాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి విజ్ఞప్తి చేశారు. దోమల వల్ల జ్వరం, మలేరియా, డెంగీ, అతిసార, చికెన్ గున్యా వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకోవడం మంచిదన్నారు. అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి నష్టపోవద్దని సూచించారు. అప్పుడే వండిన ఆహారం, కాచిన నీరు తీసుకోవడం ద్వారా అతిసార బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుందని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల దోమలు పెరిగి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధులు వచ్చిన వెంటనే వైద్యం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పరిసరాలన్నీ కూడా మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో కూడా మీరు అన్ని అప్పుడప్పుడు వండిన ఆహారాన్ని తినడము, ఈ చెత్తను ఎక్కడ పడేస్తున్నారో మీరు దాన్ని కూడా ఖచ్చితంగా మంచిగా చూసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడము, అలాంటి పనులు చేసుకోవాలి. తర్వాత పిల్లలు అందరూ కూడా, పెద్దలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, అందరూ కూడా ఖచ్చితంగా తెల్లవారుజామున, మామూలుగా తెల్లవారుజామున సాయంత్రం పూట చీకటి పడే ముందు మనకి దోమలు ఎక్కువగా ఇంట్లో ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ సాయంత్రము 6 గంటలు అయితేనే అన్ని కిటికీలు అన్నీ మూసుకోవడము, తర్వాత ఏదైనా వేపాకు పొగ వేసుకొని దోమలు అనేవి రాకుండా చూసుకోవడము చేయాలి. అదేవిధంగా దోమతెరలు వాడడము, పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఇవి వేసుకోవడము, దోమతెరలు వాడుకోవడం అలాంటివన్నీ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా జ్వరం వచ్చింది అంటే భయపడకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో, MBBS క్వాలిఫైడ్ డాక్టర్తో ఖచ్చితంగా చూపించుకుంటే వాళ్ళు పరీక్ష చేసి అవసరానికి దానికి తదనుగుణంగా మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు, నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు, టీటీడీఈఓ జే శ్యామలరావు వెల్లడి. తిరుపతి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్కు అభివృద్ధి, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పురోగతి పనులను పరిశీలించిన MP గురుమూర్తి. సూళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విద్యార్థినులతో సహపంక్తి భోజన. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చిత్తూరు DMHO ప్రభావతి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.